हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल वंस अगेन। मी राजकुमार तेलुगु गेमर एफएफएफ मींस फ्री फायर। सो गाइस अंदर एला उन्नारु? अंदर बागुन्नारा? सो चाला अंटे चाला बागुन्नारु अनुकुंटानु। सो इवाल्टि मन वीडियोलो टापिक वच्चेसि एंटंटे, सो मनकि सो फाइनल गा अयिते 5 फैक्ट्स अयिते फ्री फायर मंचि फैक्ट्स अयिते तीसुकोच्चानु अन्नमाट। सो वीडियोनि अक्कड स्किप चेयकुंडा चूडंडि, एंदुकंटे मंचि मंचि फैक्ट्स मिस् अयिपोतारु स्किप चेस्ते। सो ఇంకా ఎలాంటి డిలే లేకుండా సో మ్యాటర్లకైతే వెళ్ళిపోదాం గైస్. సో అంతకంటే ముందుగా మన ఛానల్కి సో కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ది ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ లైక్ అన్నమాట. సో లైక్ చేసి వీడియో మాత్రం సపోర్ట్ చేస్తారనుకుంటున్నా గైస్. సో గైస్ ఇక్కడ ఫ్యాక్ట్ నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే, సో మనకి సో ఈ బండిల్ అయితే మీకైతే చాలామందికి తెలిసే ఉంటుంది, సో వైట్ 444 అన్నమాట. సో ఈ బండిలే ఎందుకు యూజ్ చేస్తాడు అంటే, సో ఫ్రీ ఫైర్లో చాలా అంటే చాలా తక్కువ మంది సో ఈ బండిల్ అయితే వాడటం అనేది జరుగుతుంది అన్నమాట. సో పెద్ద యూట్యూబర్ కాబట్టి సో అతనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లో అతను సో పర్చేజ్ చేసిన బండిల్ని కాబట్టి సో ఆ బండిల్ని యూజ్ చేయడం వల్ల సో టాప్ బండిల్ అయితే అయిపోయిందనమాట. సో దానికి సంబంధించిన బండిల్ అనేది సో ఫ్రీ ఫైర్ సో స్కాన్ చేసి సో ఇంకొక బండిల్ అయితే తీసుకొచ్చాడు. సో ఆ బండిల్ అయితే ఏ రకంగా ఉంటుందంటే సో ఈ రకంగా అయితే ఉంటుంది గాయస్. సో ఈ బండిల్ చూశారు కదా, సైబర్ బన్నీ అనమాట. సో ఈ ఈవెంట్ అయితే చాలామంది తీసే ఉంటారు. సో ఈ డిఫరెంట్ ఏంటంటే, సో ఈ బండిల్ మ్యాచ్ అయ్యే పైన ఇయర్స్ ఒక్కటే మాత్రం మ్యాచ్ అయ్యేటట్టు ఉన్నాయి. సో ఈ బండిల్ కొంచెం ఫ్రీ ఫైర్ సో దానికి యాజిటబుల్ సూటబుల్గా సో బండిల్ అనేది తీసుకొచ్చాడు అనమాట. ఇక లేట్ చేయకుండా ఫ్యాక్ట్ నెంబర్ 2కి అయితే వెళ్ళిపోదాం గాయస్. సో గైస్ ఇక్కడ ఫ్యాక్ట్ నెంబర్ 2 చూసుకుంటే, సో మీరు ఎప్పుడైనా గమనించారా గైస్, ఫ్రీ ఫైర్లో లెజెండరీ గన్ స్కిన్ అంటే ఏదో తెలుసా మీకు? సో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ గన్ పేరు ఏంటంటే, సో మనకి డ్రాగన్ ఏకే ఉంది కదా, సో డ్రాగన్ ఏకే అనేది చాలా అంటే చాలా రేరబుల్ గన్ అనమాట. సో చాలా అంటే చాలా మిస్ అయ్యారు, సో ఈవెంట్ మిస్ అయ్యారు కదా. సో ఇప్పుడు ఆ వీడియో ఇమేజ్ అయితే చూపిస్తాను ఇప్పుడు చూడండి. సో డ్రాగో ఏకే ఎందుకు లెజెండరీ గన్ స్కిన్ అన్నానంటే, సో మన ఇండియా సర్వర్కి వచ్చేసి సో ఈ డ్రాగన్ స్కిల్ వచ్చేసి సో డ్రాగన్ ఏకే వచ్చేసి సో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెజెండరీ గన్ స్కిన్ అనమాట. సో ఎందుకంటే ఎవరినన్నా ఎనిమిస్ మనల్ని కాల్చినప్పుడు, సో మనం ఎవరినన్నా ఎనిమిస్ని చంపినప్పుడు సో మన పేరు అనేది సో యాజ్ టూస్గా దాని మీద సో స్క్రీన్ మీద చాలా అంటే చాలా సూపర్గా అనేది యానిమేషన్ అవుతుంది గైస్. సో ప్రతి ఒక్కళ్ళు చూడడానికి అయితే ఉంటుంది అది. సో ఎందుకంటే ఎనిమిస్ కూడా కొంచెం డౌట్ఫుల్ అవుతాను అనమాట, ఎందుకంటే ఇది ఇతనేదో పెద్ద ప్లేయర్ అనమాట. సో అందుకే ఇతని పేరు అయితే సో మనకి గేమ్ ఆడుతుంటే గేమ్లో వస్తుంది, అంటే అతను ఎవరినో కాల్చాడు సో బట్ పెద్ద ప్లేయర్ అయి ఉంటాడని చెప్పేసి అనుకోవచ్చు. ఈ ఫ్యాక్ట్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఫ్యాక్ట్ నెంబర్ 3లోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. సో గాయస్ ఫ్యాక్ట్ నెంబర్ 3లోకి అయితే వచ్చేసనమాట. సో ఫ్యాక్ట్ నెంబర్ 3 చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట ఇది. సో లక్ రాయల్లో మనకి టాప్ 5 బండిల్స్లో సో మనకి సో టాప్ 5 బండిల్స్ ఉన్నాయి కదా, సో ఆ బండిల్లో ఒక బండిల్ అయితే మీకైతే చూపిస్తాను ఇప్పుడు. సో ఆ బండిల్ ఎంతమంది దగ్గర ఉందో లేదో సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఆ బండిల్ ఏదంటే సో మనకి బ్లూ ఆర్కిటిక్ బండిల్ ఉంది కదా, సో బ్లూ ఆర్కిటిక్ బండిల్ టాప్ బండిల్ అనమాట ఇది. సో ఇది టాప్ ఎందుకు అయిందంటే, సో ఇది కూడా ఒక రేర్ ఐటమ్ అనమాట. సో చాలా తక్కువ మంది దగ్గర సో ఈ బ్లూ ఆర్కిటిక్ బండిల్ అయితే ఉంటుంది గైస్. ఎందుకంటే సో ఎప్పటి నుంచో ఆడుతున్న ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అయితేనే సో ఫస్ట్ నుంచి ఆడుతున్న ప్లేయర్స్ అయితేనే సో మినిమం 67 బిలో ఉన్న లెవెల్స్ వాళ్ళైతేనే సో ఈ బండిల్ అయితే తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫ్రీ ఫైర్లోకి వస్తున్న వాళ్ళకైతే సో ఈ బండిల్ అయితే చాలా కష్టం, రేర్ ఐటమ్ అన్నమాట ఇది. సో ఈ ఫ్యాక్ట్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఫ్యాక్ట్ నెంబర్ 4 అన్నట్టు. సో ఫ్యాక్ట్ నెంబర్ 4 అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఇదన్నమాట. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట ఇది. సో ఎందుకంటే సో ఎందుకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్తున్నానంటే, సో ఈ బండిల్ అనేది చాలా తక్కువ మంది దగ్గర ఉంది గాయస్. సో ఆ బండిల్ పేరు వచ్చేసి రెడ్ క్రిమినల్ అనమాట. సో ఈ రెడ్ క్రిమినల్ అనేది ఫ్రీ ఫైర్లో సో ఇన్క్యుబులేటర్లో అయితే వచ్చిందనమాట. సో ఈ
ఇన్క్యుబులేటర్. సో మన ఇండియా సర్వర్కి అయితే ఎందుకు రావట్లేదంటే, సో అది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రేర్ ఐటమ్ అన్నమాట. సో ఫ్రీ ఫైర్లోనే పెద్ద రేటింగ్ ఉన్న రేర్ ఐటమ్ అన్నమాట ఈ రేర్ ఐటమ్. సో ప్రస్తుతానికైతే బ్యాడ్జ్ 99 అనే యూట్యూబర్ అనేది యూజ్ చేస్తాడు. సో అతను కంపల్సరీగా యూజ్ చేస్తాడు గైస్, ఎందుకంటే సో రెడ్ క్రిమినల్ అనేది ఫ్రీ ఫైర్లో దాదాపుగా 25% అంటే 25% పీపుల్స్ దగ్గర ఉందన్నమాట. సో ఈ రెడ్ క్రిమినల్ సో ఎంతమంది దగ్గర ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్ ఈ ఫ్యాక్ట్ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా ఇక మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం, ఫ్యాక్ట్ నెంబర్ 5. సో గైస్ మీరు ఎప్పుడైనా గమనించారా, సో మన ఫ్రీ ఫైర్లో ఫస్ట్ ఎలైట్ పాస్ అనేది సో రేర్ ఎందుకు కాలేదు, సో హిప్ హాప్ బండిల్ అనేది ఎందుకు రేర్ అవుతుంది, సో ఈ వీడియో టాపిక్ అయితే మాట్లాడుకుందాం. సో ఈ టాపిక్ మీద మాట్లాడుకోవడానికి సో ఇప్పుడు చాలా కారణాలు ఉన్నాయన్నమాట. సో హిప్ హాప్ బండిల్ అనేది ఎందుకు రేరబుల్ అయింది, సో వాట్ ఈస్ ద డిఫరెంట్ ఫస్ట్ ఎలైట్ పాస్ అనేది. సో చాలామంది కంటే చాలామందికి తక్కువ అనమాట. సో ఎలైట్ పాస్ అనేది ఫస్ట్ ఫ్రీ ఫైర్లో, సో ఇదనమాట. సో ఈ ఫ్రీ ఫైర్ ఎలైట్ పాస్ అనేది చాలా అంటే చాలా తక్కువ మంది పర్చేజ్ చేయడం అనేది జరిగింది. సో అప్పుడప్పుడే ఫ్రీ ఫైర్లోకి వస్తున్న ప్లేయర్స్ అనేవంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నాయి కదా, ఎస్కే సబీర్ బాసు, ఇంకా వైట్ 444, సో ఇలాంటి వాళ్ళైతే సో ఫస్ట్ గైన్ సూజను ఇలాంటి వాళ్ళైతే ఫస్ట్ ఎలైట్ పాస్ తీయడం అనేది జరిగింది. సో హిప్ హాప్ బండిల్ అనేది సో రాను సో ఫ్రీ ఫైర్లో సో మనకి గ్లిచెస్ వాడుతున్నారు కదా, సో ఈ గ్లిచెస్ వాడటం వల్ల సో హిప్ హాప్ బండిల్ అనేది చాలా అంటే చాలా రేర్ ఐటమ్ అయితే అయిపోయింది అనమాట. సో మన యూట్యూబర్స్ అనేవాళ్ళు చాలామంది గ్లిచెస్ వాడుతూ సో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ సో ప్లేయర్ని అయితే ఆకట్టుకోవడం అనేది జరిగింది. సో అందుకే ఈ హిప్ హాప్ బండిల్ అనేది చాలా అంటే చాలా రేరబుల్ అనమాట. సో గాయస్ ఈ ఫ్యాక్ట్ అందరికీ నచ్చింది అనుకున్నాను. సో ఈ ఫ్యాక్ట్ నచ్చితే మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి సో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని సో డ్యామ్ షూర్గా అయితే నమ్ముతున్నాను. సో ఇవాళ మన ఫ్యాక్ట్స్ అయితే ఇవ్వనమాట. సో అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి మంచి ఫ్యాక్ట్స్తో. అండ్ సీ యూ, టడా, బాయ్ బాయ్.